కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు, స్వయంగా కొంతమందిని వాళ్ళు చేర్చిన వాళ్ళు ఉన్నారు. మీ పేరు పుష్పమ్మ. పుష్పమ్మ గారు ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఈడికొచ్చి 6 ఏళ్ళు అవుతుందమ్మా. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. కొడుకులు 4 పిల్లలు మీకు? అయితే ఇక వాళ్ళు మాటలు అనకంలో మంచి ఉండలేమ్మ నాకు. ఏమనే వాళ్ళు ఏంటి? కొడుకులే కొడుకులు ఏమండి, కూడలే కూర్చొని తింటది కూర్చొని తింటది, ఏం ఏం చేయాలి జాతర? మా నాయన సంపాదించడు సంపాదించలేదు అంటారు. ఆ మాటలకు వడలేకొచ్చినమ్మ నేను. ఇక కూడా కాడుంటా నేను. ఇక మాటలకు వాడ. ఏం చేస్తారు నీ కొడుకులు ఇద్దరు? టైలర్ పని చేస్తారు. దర్జోళ్ళం మేము. దర్జోళ్ళం. దర్జీ. దర్జీ టైలర్ పని చేస్తారు. కోడళ్ళు కూడా పని చేస్తారా? కోడళ్ళు కూడా చేయి పని చేస్తారు. నేను కూడా చేయి పని చేస్తా. దుగ్నాలు సొంతం వే, ఇల్లు సొంతం వే, కిరాయి ఏం లేవు. కూతుర్లు ఒక ఇంటికి ఇస్తే పోయినరు, వాళ్ళదేం బాధ లేదు. కొడుకులదే ఉంది చూడు బాధ. ఇప్పుడు మళ్ళా ఉండి ఉండి పోతామంటారు, పోయి పోయి మళ్ళీ వచ్చింది మా ఇంటికి ఉంటారు అంటారమ్మా మాట. అందుకోసం ఏడిపోతలేను నేను. నా విమానం చక్కకుండా పట్టుకు ఆ మునందరు దొరికొచ్చింది నీటి పెట్టిపోయింది. నన్ను వాడు చత్తామనే పోయిన నేను. పిల్లలు అయినారు, అందరు పెళ్ళిళ్ళు చేసినా ఎవరు బరువు లేవు కదా నా మీద. చెలబోయి మంది మీద ఇచ్చి పెట్టి వచ్చిన నా పిల్లలు ఎట్లా చేయ, అందరు పెళ్ళిళ్ళు చేసిన నాయనమ్మలైండ్రు అమ్మమ్మలైండ్రు. ఇంకా నాకేంది చెప్పు, నువ్వు బిడ్డ, నువ్వు ఒక బిడ్డ లెక్క, నాకేం తక్కువ ఉంది చెప్పు. చేసిన వాళ్ళ బాధ్యత మొత్తం చేసిన, ముగ్గురు మర్దులు ఉండే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసిన నేను. ఉన్న మాట చెప్తున్నా మంచిగా చూస్తాడు వాళ్ళు ఇంత ఒకటి నన్ను ఇంత లోతు కానీ ఎరుతుడు. సత్యదాన్ని బతికిచ్చింది అంటే వీళ్ళే బతికిచ్చింది. నాకు సత్యపోతుంది అనుకున్నా నేనైతే. అట్లుంటే నువ్వు అందులో పై కాదు. మీ కొడుకుల దగ్గర కంటే ఇక్కడే బాగుందా? బాగుంది అంటున్నా నేను. నువ్వు నా బిడ్డల అలాంటి దానో ఉన్న మాట చెప్తున్నావు. కొడుకులు అంటే అంటారు రెండు మళ్ళీ దేవులాడతారు. కోడళ్ళు ఒక ఇంటికి నేను వచ్చిన వాళ్ళు అయి చూస్తారు. అత్తను ఎవరో 100 కోట్ల మంచిగా చూసిండు. వాళ్ళందరూ చూస్తారా మనం ఎంత మంచిగా చూసినా ఒక వంక వెంటనే పెడతారు. మళ్ళీ ఇంట్లో అంతా నేనే నడిపిస్తుంటిని. నా పెద్ద కొడుకు 3 పిల్లలు అయిన దాకా నేనే నడిపించిన. నా చిన్న కొడుకు 2 పిల్లలు అయిన దాకా సోదరులన్నీ నేనే తెచ్చిన. ఇవాళ వాళ్ళ చేతికి సంసారం పోయింది, పైగా నన్ను మూలకేసేసింది. ఇక వాళ్ళకి వచ్చింది గోపం. ఆహా ఏం చేస్తలే, నుట్టి కూర్చొని తింటుందని. మరి ఏం చేయాలి చెప్పు బిడ్డ, చేత గాంధీ చెప్పు. చేతనైనప్పుడు చేసిన ఏమన్నా అంటే ఏమంటారు, మా నాయన చేసిండు, నువ్వేం చేసినావు అంటారు. వాళ్ళ నాయన ఎన్ని దినాల దాకా చేసిండు చెప్పు. నీకు బిడ్డ లెక్క చెప్తున్నా చూడు, ఏం అనుకోక నువ్వు ఇట్లా చెప్తుందని మనసుకు బాధ అనిపిస్తుందమ్మా నాకు. మాటలు ఎండనన్న వాడు తట్టింది నిమ్మలు. అలా బొక్క కూడా దొరకొద్దునా, శివం కూడా దొరకొద్దమ్మ వాళ్ళకు. నిజంగా నాకు అంత మనసుకు బాధ అనిపిస్తుంది. అట్లా వచ్చినమ్మా నేనేం తక్కువలేదు. నాకు భగవంతుడు ఇంటికి దొరకొచ్చిండు, మంచిగా చేసిండు, మంచిగా చూస్తుండు. వాళ్ళ కర్పల చాలా నుండి రాగింత లోతు రానిస్తలేదు. ఏం చేయాలమ్మా చెప్పు. ఉన్నారు బిడ్డలు కొడుకులు, ఏం చేయనికే నాకు. గిడ్డలు అంటాం ఇంటికి ఇస్తే పోయిండ్రు, వాళ్ళదేం పిక్కర్లేదు. అని కొడుకులతో నే కాలే కదా మనం. వాళ్ళు ఓగే ఏదన్న ఒక మాట అనాలి, ఏదన్నా ఒక మాట అనాలి. ఆ మాటలు వాడ బుద్ధి తెలియవు నాకు. ఇంత అన్నం లేకున్నా సరే ఇంట్లో నన్ను వాడి చావాలి కానీ వీళ్ళతో మాటలు తినొద్దు మనం. అట్లా అనిపిస్తుందమ్మా. అట్లయ్యే ఇక్కడికి వచ్చిన చూడు, ఏం ఆ దొంగతనం ఉన్న మాట చెప్తున్నా బిడ్డ నీకు ఆల్మొక్త. అయ్యో చెప్పు, నేను అంత బాధలున్నా నేను. నా కొడుకులు అంటే దుఃఖం అనిపిస్తుంది. ఏమని కొడుకులు బిడ్డ, చిన్నప్పుడే కొడుకులు బిడ్డలు. బిడ్డలోకి ఇంటికి ఇస్తే పోయిండు కొడుకులు. ఏమని కొడుకులు, కొడుకులు మనల్ని అయితే కోడళ్ళు కాదు బిడ్డ. ఒక్కనాటికి కాదు, తుబా కాబులు చేసుకోవాలి కోడళ్ళకు. ఊరుకోమ్మా ఇప్పుడు బాగున్నారు కదా? ఇప్పుడు మంచిగా నమ్మదు. ఇప్పుడు మీకు ఇక్కడ మంచిగా స్నేహితులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. అందరున్నారు నాకు ఏం తక్కువ లేదమ్మా. నువ్వేమన్నా మరి బాధపడకండి, సంతోషంగా ఉండండి. మరి ఎందుకు నవ్వాలి?